నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో సహజంగానే మన చుట్టాలైనా లేకుంటే ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా కూడా హైదరాబాద్కి వస్తున్నాము అంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశాల్లో మరీ ముఖ్యంగా అందరూ అడిగేది, ఖచ్చితంగా తీసుకెళ్ళమని కోరేది ఒకటి చార్మినార్ అయితే, రెండోది రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే అక్కడ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సినిమాలు, భారీ భారీ సినిమాలు తీసినటువంటి చరిత్ర, అక్కడ షూట్ చేసినటువంటి ఘనత, మరోవైపు వందలాది ఎకరాల్లో ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ పార్కులు, ఇట్లా ఒక పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక రోజు మొత్తం ఇంటిల్లే పాది సరదాగా గడిపే ఒక మంచి ప్లేస్ ఏదైనా ఉంది హైదరాబాద్ సిటీలో, కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఉంది అంటే అది రామోజీ ఫిల్మ్ సిటీ. మరి టూరిజం డెవలప్మెంట్లో కూడా రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్కి తలమానికంగా నిలుస్తుంది, పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇట్లాంటి రామోజీ ఫిల్మ్ సిటీ పైన అప్పట్లోనే తెలంగాణ రాక మునిపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కేసీఆర్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, నాగళ్ళు పెట్టి దున్నేయాలన్నాడు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో వాస్తవానికి కూడా చేసింది ఏమీ లేదు. ఆ దిక్కు కూడా తిరిగి చూడ వెళ్ళి రామోజీరావును కలిసి తన పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి. మరి అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కూడా రేవంత్ రెడ్డి కూడా మొన్నటి మొన్న సీఎం అయిన, సీఎం కాకముందు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇదే రామోజీరావుని రామోజీ ఫిల్మ్ సిటీకి పదే పదే వెళ్ళటం, కలవటం, ఎన్నికల్లో తన వంతు తన కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. మరి హైడ్రా ఎన్ కన్వెన్షన్ని పెద్ద ఎత్తున ఒక ప్రత్యేకమైనటువంటి బుల్డోజర్ తీసుకొచ్చి నేలమట్టం చేసింది. మరి రామోజీ ఫిలిం సిటీ కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అనే ప్రశ్న ఇవాళ సోషల్ మీడియా వేదిక ద్వారా, అట్లాగే చాలామంది యాక్టివిస్టులు తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో మాటలు చెప్పినటువంటి కేసీఆర్ ఏమీ చేయలేకపోయాడు, ఇవాళ గడ్స్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ని కూల్చాడు. మరి ఆర్ఎఫ్సీని కూలుద్దామా? ఇదే ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. తమ్మారెడ్డి భరద్వాజ కోట్ చేసినట్టుగా 40-50% హైదరాబాద్ని, హైదరాబాద్ అంటేనే లేక్స్ చుట్టూతో సరౌండెడ్గా ఉన్నటువంటి ఈ నగరాన్ని కూల్చుకుంటూ పోతే ఏం మిగులుతుంది హైదరాబాద్లో? మరి ఆర్ఎఫ్సీని కూల్చేద్దామా? హైటెక్ సిటీలో ఉన్నటువంటి నానక్రామ్ కూడా, ఖజాగూడ చెరువులు చుట్టూ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ని కూల్చేద్దామా? లేదంటే మల్కన్ చెరువు, దాని పక్కన ఉన్నటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ అవన్నీ బఫర్ జోన్ ఉంటాయి, వాటిని కూల్చేద్దామా? సో కూల్చుకుంటూ పోతే మిగిలేదు ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున కమర్షియల్ ఆస్పెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి నీరా కేఫ్ అయినా, జలవిహార్ అయినా, ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. మరి బఫర్ జోన్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ చేయకూడదు, రూల్స్కి విరుద్ధంగా భవనాలు కట్టి ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వాలు గతంలో ధారాదత్తం చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఇవాళ కూల్చే పరిస్థితి ఉంటుందా ఉండదా? ఒక రకంగా హైదరాబాద్ నగర వాసులకి వస్తున్నటువంటి సామాన్యమైనటువంటి డౌట్లు ఇవన్నీ. మరి వీటికి క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు, కానీ పెద్ద ఎత్తున వివాదాస్పదమైతే అవుతుంది. మరి వాస్తవానికి కూడా రామోజీ గ్రూప్ సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రామోజీరావు ఫ్యూచర్ విజన్తో ఆర్ఎఫ్సీని నిర్మించారు. దాదాపుగా 2000 ఎకరాలతో నిర్మించినటువంటి ఈ ఫిలిం సిటీలో ఏకకాలంలో 15 సినిమా షూటింగ్లు, అది కూడా భారీ స్థాయిలో తీసుకునే ఒక వెసులుబాటు ఉంది. ఇందులో 6 హోటళ్ళు, 47 పెద్ద ఎత్తున సౌండ్ స్టేజ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, దేవాలయాల వరకు కూడా పర్మనెంట్ సెట్లు సినిమాల కోసం వేసి ఉంచినటువంటి పరిస్థితి. అటు టూరిజం పరంగా గాను ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది, వరల్డ్ రికార్డ్ అని చెప్పుకోవాలి ఆర్ఎఫ్సీకి. అంత పెద్ద స్థాయిలో నిర్మించినటువంటి ఫిలిం సిటీ పైన ఎన్నో రకాల ఆరోపణలు గత కొంతకాలంగా దశాబ్దంగా వినిపిస్తాయి. దాదాపుగా 2000 ఎకరాల్లో నిర్మించినటువంటి ఫిలిం సిటీ మీద తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాల ఆరోపణలు చేశారు. ఇక గతంలో కేసీఆర్ అధికారంలో రాకముందు కొంత 1000 నాగళ్ళు పెట్టి ఫిలిం సిటీని దున్నేస్తామంటూ కూడా భారీ భారీ ప్రకటనలు చేశారు. మరి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారని పెద్దగా చెప్పనవసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది మన కళ్ళకు కట్టినట్టు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ అంశం మరోసారి తెర మీదకి వస్తుంది, ఆర్ఎఫ్సీ అంశం. ప్రస్తుతం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులను ఆక్రమించి నిర్మించినటువంటి కట్టడాలను హైడ్రా కుప్పకూల్చి నేలమట్టం చేస్తుంది. చిన్న పెద్ద, పొలిటికల్ లేదంటే సెలబ్రిటీ అని ఏది తేడా లేకుండా హైడ్రా తన పని తను చేస్తూ పోతుంది. ఏకంగా సినీ నటుడు నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సైతం ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని నిర్ధారించినటువంటి హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో పాటుగా చాలామంది పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లపైన కూడా కన్నేసింది, వాటి వివరాలు తీస్తోంది. పెద్ద ఎత్తున బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేక కట్టడాలపైన కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు నోటిఫై చేసి గుర్తించే కార్యక్రమంలో ఇవాళ అధికారులంతా కూల్చడంలోనే నిమగ్నమైనటువంటి పరిస్థితి. అది కూడా అక్రమ నిర్మాణాన్ని తేలితే వాటిని కూడా ఖచ్చితంగా కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరి రామోజీ ఫిలిం సిటీ వైపు హైడ్రా వెళ్తుందా అనే ప్రశ్న సామాన్య ప్రజలు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే రామోజీ ఫిలిం సిటీ పైన తెలంగాణకు సంబంధించినటువంటి క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ పలు సంచలన ఆరోపణలు చేశారు.
అంటే గతంలో లక్ష నాగళ్ళు దున్ని పేదల భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పినటువంటి వారంతా ఇంకా వారికి ఎక్కువ భూమిని కట్టబెట్టారంటూ కూడా ఆరోపించారు. అస్తిత్వం కోసం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో వారికే దాసోహం అయ్యారంటూ కూడా తీవ్రస్థాయిలో ఇవాళ వ్యాఖ్యలు చేస్తున్నారు పృథ్వీరాజ్. అంతేకాదు ఫిలిం సిటీ నిర్మాణంలో 4 గ్రామాలు పోయాయని, ఎఫ్టీఎల్ కింద ఫిలిం సిటీ నిర్మాణం జరిగిందని పృథ్వీరాజ్ చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఫిలిం సిటీలో 3 పెద్ద చెరువులు ఉన్నాయని ఆరోపించారు. పెద్ద సాగర్, ఇంద్రాసాగర్తో పాటుగా కుంటలు కూడా చాలా వరకు ఉన్నాయని ఆరోపించారు. కొన్ని కాలువలను కబ్జా చేసి ఇల్లు నిర్మించారని, దాని పక్కన ఉన్నటువంటి నాలా పోయేలా 18 ఫీట్లతో వాల్ కట్టారని ఆయన ఏకంగా ఆర్ఎఫ్సీని టార్గెట్ చేస్తూ ఆరోపించారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా వ్యవస్థ అక్కడి వరకు కూడా పోవాలని తాజాగా జర్నలిస్టులతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు మరో కార్మిక నాయకుడు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఫామ్ హౌసుల దగ్గర బయట ఎలా అయితే టేపులు పెట్టి కొలుస్తున్నారో ఆర్ఎఫ్సీ సిటీ లోపల కూడా పోయి కొలతలు చేపట్టాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా నిర్మించినటువంటి వాటిని ఖచ్చితంగా కూల్చాలని వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఈ కార్మిక నేత చేసినటువంటి డిమాండ్ ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి గెలవగానే రామోజీరావు ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొంత పత్రికా ప్రముఖులను కూడా ఖచ్చితంగా కలిసి ఇవాళ గెలిపించినటువంటి వారి మీద బుల్డోజర్ వేసుకొని రేవంత్ రెడ్డి వెళ్ళే దమ్ము ఉందా అంటూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ అందరూ వేస్తున్నటువంటి ప్రశ్న ఇది, మరి భవిష్యత్తులో ఆర్ఎఫ్సీ ఉంటుందా, దాన్ని డిస్టర్బ్ చేస్తారా, మొత్తానికి మొత్తం మాయం చేస్తారా, ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. మీరు కూడా ఆర్ఎఫ్సీలో హైడ్రా ఎంట్రీ ఇవ్వాలా వద్దా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.